ఇక పుష్ప టూ టికెట్ రేట్లపై హైకోర్టులో సంచలన పిటిషన్ దాఖలైంది. టికెట్ రేట్లు ఇష్టానుసారంగా పెంచడం సరైంది కాదని, బెనిఫిట్ షో నిర్మాతలకు బెనిఫిట్ చేసేది మాత్రమేనని హైకోర్టులో సీనియర్ జర్నలిస్ట్ సతీష్ పిటిషన్ వేశారు. ఇక టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వాలు ఇచ్చిన మెమోలతో వందల కోట్ల దోపిడీ చేస్తున్నారని అందులో తెలిపారు. టికెట్ రేట్లు పెంచి వసూలు చేసే పుష్ప టూ కలెక్షన్లను ఎస్క్రో అకౌంట్లో జమ చేయాలన్నారు. టికెట్ రేట్ల పెంపు వసూళ్లకు ఇప్పటి వరకు రెగ్యులేటర్ ఆ మెకానిజం లేదని తెలిపారు. ఇక బెనిఫిట్ షోల పేరుతో అడ్డగోలు టైమింగ్, అర్ధరాత్రి షోలు నిబంధనలకు పూర్తి విరుద్ధమన్నారు పిటిషనర్. ఇదే విషయంలో తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తాకు, ఇక అదేవిధంగా తెలంగాణ డీజీపీ జితేందర్ కు పిటిషనర్ లీగల్ నోటీసులు పంపారు. ఇదే విషయానికి సంబంధించిన బూత్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో అందిస్తారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గణేష్, ఇప్పటికే చూసుకుంటే పుష్ప టూ టికెట్ల రేట్లు ఏ విధంగా భారీగా పెంచేశారో మనందరికీ తెలిసిన విషయమే. దీనికి ఇప్పటికే అనేకమైన వాదనలు కూడా ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ఒక పిటిషనర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కూడా మనం చూస్తున్నాం. పిటిషన్లో ఎటువంటి అంశాలను పేర్కొన్నారు కానీ? ఎస్, ఎందుకంటే ఒక పుష్ప టూయే కాదు, చాలా వరకు గతంలో వచ్చిన సినిమాలపైన ఆ బెనిఫిట్ షోల్డ్ వేయటం, దానిపైన టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అక్కడ ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేయటం, ఆ ప్రభుత్వాలు దానికి సంబంధించిన రేట్లు పెంచుకోవడానికి ఆ తర్వాత బెనిఫిట్ షోల్ వేసుకోవడానికి సంబంధించిన మెమోలు ఇవ్వటం, దీనిపైన ఒక ఆదాయ మార్గంగా వాళ్ళు చూడటం. ఎందుకంటే వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్నారు కాబట్టి ఆ సినిమాలు తీసిన తర్వాత వాళ్ళకి రెగ్యులర్ రేట్లతో కావచ్చు, లేకపోతే మిగతా బెనిఫిట్ షోలు వేయకపోవడం వల్ల కూడా కొంత నష్టం వస్తుంది కాబట్టి దాన్ని ప్రధానంగా ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి సినిమాలు. ఎందుకంటే సినిమా బడ్జెట్లు అనేవి వందల కోట్ల రూపాయలకి చేరిపోయినాయి, రెమ్యునేషన్స్ కావచ్చు, లేకపోతే సినిమా మిగతా అంశాల్లో ఉండే కావచ్చు, ఇలాగ ఆ పబ్లిసిటీ కావచ్చు, ఇలాగ వందల కోట్ల రూపాయలకి చేరిన తర్వాత వీళ్ళు ప్రధానంగా టికెట్ల రేట్ల పెంపు కోసం గత నుంచి కూడా ఆ రెండు ప్రభుత్వాలు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు విజ్ఞప్తి చేస్తున్నారు. తర్వాత బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా విజ్ఞప్తులు ఉన్నాయి. ఇప్పుడు పుష్ప సినిమాకి సంబంధించి ఇలాగే రెండు ప్రభుత్వాలు కూడా అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా మెమోలు ఇచ్చారు వాళ్ళు పెంచుకోవడానికి. దీనిపైన ఇప్పుడు పుష్ప సినిమా టూలో అనేక అంశాలు వివాదాస్పదంగా మారుతుంటే ఇప్పుడు పుష్ప టూ వేదికగా ఈ రేట్ల పెంపును పూర్తిగా నిరోధించాలి, మరోవైపు బెనిఫిట్ షోలు వాటి టైమింగ్స్ పైన కూడా నియంత్రణ ఉండాలనేది ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఈ చర్చే కాదు, దీనికి హైకోర్టులో కూడా వేసిన పిటిషన్ ఏదైతే ఒక సంచలనం కలిగిస్తుంది. సీనియర్ జర్నలిస్టు సతీష్ కమల్ దానికి ఆయన పిటిషన్ను శ్రీనివాసరెడ్డి అడ్వకేట్ కూడా వీళ్ళిద్దరూ ఆ పిటిషన్ వేశారు. ఇప్పుడు దీనిపైన అతిపెద్ద చర్చ జరుగుతుంది, ఎందుకంటే గతం నుంచి వస్తున్న సినిమాలు ఆ బెనిఫిట్స్ షోలు, మరోవైపు దాని రేట్లు ఆ టైమింగ్స్ పైన విపరీతమైన చర్చ జరుగుతుంది. ఇప్పుడు పుష్ప వేదికగా జరుగుతున్న చర్చకి వీళ్ళిద్దరూ కేంద్రమయ్యారు. మనతోని ఈ పిటిషనరు ఎవరైతే ఉన్నారో సీనియర్ జర్నలిస్టు సతీష్ కమల్ ఉన్నారు, మరోవైపు అడ్వకేట్ శ్రీనివాసరెడ్డి కూడా మనతో ఉన్నారు. ముందుగా సతీష్ కమల్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? గణేష్ గారు వినబడుతుంది. సతీష్ గారు, అంటే చాలా వరకు ఈ బెనిఫిట్ షోలు కావచ్చు, లేకపోతే సినిమా టికెట్లకు సంబంధించిన రేట్లు కావచ్చు, టైమింగ్స్ కావచ్చు, ఈ పుష్ప టూ వేదిక జరుగుతున్నట్లు ఏంటి, ఎలాంటి అభ్యంతరాలు మీరు ముందుగా వ్యక్తం చేశారు? అంటే మొదటగా అసలు ఒక ప్రైవేటు సంస్థ తమ లాభాల గురించి తాము సినిమా తీసాము, ఆ లాభాలని తిరిగి రాబట్టుకోవడానికి వీలుగా ప్రభుత్వము తన విధానాలను పెట్టడం అనేది అసలు సరైన విషయం కాదు. గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఈ తరహా అడ్డగోలు వ్యవహారం తీసుకొని రావడం జరిగింది. ఈ రోజు దాన్నే అదే పద్ధతిని కొనసాగిస్తూ గతంలో ఒక వారం రోజులు మాత్రమే పెంపుకు అవకాశం ఇచ్చేవాళ్ళు, ప్రస్తుతము దాదాపు 17-18 రోజులు, అంటే దాదాపు 2 వారాలకు మించి ఈ పెంపు ధరకు అవకాశం కల్పిస్తూ ఈ వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా ఒక సామాన్య ప్రేక్షకుడు, సినిమా ప్రేక్షకుడు, అది సామాన్యుడికి ఉన్న ఏకైక వినోద సాధనము సినిమా. ఆ సినిమాకు సంబంధించి ఆ బలహీనతను ఎన్కేస్ చేసుకోవడానికి, ఈ బలహీనతను దోచుకోవడానికి అది నిర్మాతలకు అవకాశం కల్పిస్తూ ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలను వ్యతిరేకిస్తూ గౌరవ న్యాయస్థానంలో మేము పిటిషన్ వేయడం జరిగింది. ఈ సందర్భం లోపల మేము స్పష్టంగా చెప్పడం జరిగింది, వాస్తవానికి వీళ్ళు ఏదైతే ది సింగిల్ స్క్రీన్ కు అది 150 రూపాయలు, అది మల్టీప్లెక్స్లలో 200 రూపాయల పెంపులకు ఏదైతే అవకాశం ఇచ్చారో దాన్ని ప్రాపర్ గా అంతే వసూలు చేస్తున్నారా లేదా అనే దాని గురించి ఒక రెగ్యులేటరీ మెకానిజం అనేది ఎక్కడ లేని పరిస్థితి కనబడుతూ వస్తుంది.
ఇక్కడ మనము ఈ విషయాన్ని కూడా అది గౌరవ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ తరఫున వచ్చినటువంటి న్యాయవాది కూడా న్యాయస్థానాన్ని తప్పుతో పట్టిస్తూ కేవలం 150 రూపాయలు మాత్రమే అది ఛార్జ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. పూర్తి వివరాలు ఇవ్వలేదు. 200 రూపాయలు అత్యధికంగా పెంచడం జరిగింది. అంతేకాకుండా బెనిఫిట్ షోలో 800 రూపాయలు పర్ టికెట్ పెంచడంకు సంబంధించి అది సింగిల్ స్క్రీనా మల్టీప్లెక్స్ అనే సంబంధం లేకుండా బెనిఫిట్ షోకు 4వ తారీఖు 9 గంటల ఇప్పుడు ప్రాంతంలో వేస్తున్నటువంటి బెనిఫిట్ షోకు 800 రూపాయలు ఫ్లాట్ గా పెంపుదల పెట్టడం జరిగింది. ఇది చాలా అంటే డైరెక్ట్ గా ఒక నయా గుత్తాధిపత్యానికి దారి తీసే రకంగా ఈ ప్రభుత్వ నిర్ణయం ఉంది కాబట్టి దీన్ని వ్యతిరేకించడం జరిగింది. గౌరవ న్యాయమూర్తి కూడా ఈ అంశాన్ని తన తీవ్రంగా పరిగణించడం జరిగింది. 800 రూపాయలు పెట్టుకుని వెళ్ళిపోతే ఒక చిన్న కుటుంబము 10 మంది వెళ్తే 8000 రూపాయలు దాదాపు 10000 రూపాయలు ఎలా పెట్టుకోగలుగుతారని హైకోర్టు న్యాయమూర్తి కూడా అనడం జరిగింది. కమల్ గారు, మనతో మాట్లాడడానికి సతీష్ రెడ్డి గారు ఎవరైతే పిటిషన్ వేశారో మీ తరఫున అడ్వకేటు ఎవరైతే శ్రీనివాసరెడ్డి కూడా మనతో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, అంటే హైకోర్టులో వేసిన పిటిషన్ని ఏ విధంగా హైకోర్టు స్వీకరించింది, ఎలాంటి అభ్యంతరాలు మీరు వ్యక్తం చేశారు అందులో? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హోమ్ డిపార్ట్మెంట్ ఈ 22 నవంబర్ నాడు ఒక మెమో ఇచ్చింది. ఏ బేసిస్ మీద ఇచ్చింది అంటే 22 నవంబర్ నాడు మైత్రి మూవీస్. ఎస్ చెప్పండి, వినిపిస్తుందండి. కమల్ గారు, శ్రీనివాసరెడ్డి గారి లైను కట్ అయింది టెక్నికల్గా. సతీష్ గారు, అంటే మీరు ఇందులో ప్రధానంగా బెనిఫిట్ షోలో రేట్ల పైన దాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు, తర్వాత మిగతా షోలు టైమింగ్స్ కూడా మీరు అభ్యంతరం చేశారు. ఎందుకు టైమింగ్స్ పైన ఎలాంటి అభ్యంతరం ఉంది? టైమింగ్సే కాదు, బెనిఫిట్ షో విషయంలో కూడా తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. అంటే మా అడ్వకేట్ గారు చెప్తారనుకున్నాం, ఆయన లైన్ మిస్ అయినట్టుంది. బెనిఫిట్ షో అనేది కేవలం ఏదైనా చారిటీ గురించి మాత్రమే అనుమతించేవారు గతం లోపల. ప్రస్తుతం వేస్తున్నటువంటి ఈ బెనిఫిట్ షోకి సంబంధించి ఎవరికి వెళ్తాయి ఈ అమౌంట్, ఏ పర్పస్ గురించి వెళ్తాయి అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే ఫ్యాన్స్ అసోసియేషన్ వెల్ఫేర్ గురించి, ఫ్యాన్స్ వెల్ఫేర్ గురించి మేము ఈ ఖర్చు పెడతామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలు కానీ నియమ నిబంధనలు కానీ ఎటువంటి వారు ఇవ్వలేదు. దానికి సంబంధించి కౌంటర్ 17 తారీఖు లోపల వేస్తామని చెప్పారు, ఏం వేస్తారో తెలియదు. కాకపోతే న్యాయమూర్తి కూడా తన ఫైండింగ్స్ లోపల చెప్పడం జరిగింది ఏంటంటే ఇది బెనిఫిట్ షో కాదు, నిర్మాతల ప్రాఫిట్ షో అని చెప్పడం జరిగింది. ఎందుకంటే బెనిఫిట్ షో అంటే ఒక చారిటీ గురించి ఉపయోగపడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ బెనిఫిట్ షో ద్వారా వచ్చిన అమౌంట్లో సీఎం రిలీఫ్ ఫండ్కో లేదంటే పిఎం రిలీఫ్ ఫండ్కో ఈ వెళ్ళడానికి అవకాశం ఉంటుందా, లేదంటే వేరే ఏ స్వచ్ఛంద సంస్థ గురించి అయినా వెళ్తుందా అనేది ఎక్కడా స్పష్టంగా లేదు. అంతేకాకుండా ఈ బెనిఫిట్ షో ద్వారా వచ్చినటువంటి అమౌంట్ విషయం లోపల మా న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి గారు కూడా గౌరవ న్యాయస్థానం ముందు చెప్పడం జరిగింది. ఈ బెనిఫిట్ షోకు సంబంధించిన వివరాలు ముందుకు వచ్చే వరకు ఆ బెనిఫిట్ షో ద్వారా వచ్చిన అమౌంట్ను ఒక ఎస్క్రో అకౌంట్ లో అంటే ఒక అది మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఒకరు, ప్రభుత్వం నుంచి ఒకరు, ఇంకా మిగతా జ్యుడిషియరీ నుంచి ఉంటే జ్యుడిషియరీ నుంచి కూడా ముగ్గురిని కలిపేసేసి ఒక ఎస్క్రో అకౌంట్ ఉమ్మడి ఖాతాలోకి ఆ బెనిఫిట్ షో ద్వారా వచ్చిన అమౌంట్ అంతా పెట్టి గౌరవ న్యాయస్థానం దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారంగా ఆ డబ్బును రిలీజ్ చేయాలని చెప్పడం జరిగింది. రెండో విషయం వచ్చేసేసి ఈ పెంచుతిన రేట్లకు సంబంధించి రెగ్యులేటరీ మెకానిజం అనేది లేకపోవడం అనేది కూడా పెద్ద అభ్యంతరకరంగా ఉంది. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ లేట్ నైట్ షోలకు సంబంధించి మిడ్ నైట్ 1 o'clock ఎర్లీ మార్నింగ్ 4 o'clock షోలు పెట్టడం ద్వారా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు అనే అంశం లోపల గౌరవ న్యాయస్థానం కూడా ఏకీభవించడం జరిగింది. ఈ షోల విషయం లోపల కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే బయట ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిన్నపిల్లలు కూడా అది వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళ నిద్రలు చెడిపోవడం కాకుండా వాళ్ళ ఆరోగ్యాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని గౌరవ న్యాయమూర్తి గారు కూడా అనడం జరిగింది. సతీష్ గారు, మనకి శ్రీనివాస్ రెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. ఎర్లీ మార్నింగ్ షోస్ ను గానీ ఇక ముందు ఇచ్చే అవకాశం ఉండకూడదు, ఈ విషయంలో మన ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే సతీష్ గారు, మనకి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అందుబాటులోకి వచ్చారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు హైకోర్టు వేసిన పిటిషన్ ని ఏ విధంగా స్వీకరించే అవకాశం ఉంది, అంటే హైకోర్టు దీనిపైన మీరు పెట్టిన అభ్యంతరాలు పైన ఎలాగా స్పందించింది? అదేనండి, ఇందాక చెప్తున్నాను కదా, ఇప్పుడు ఏదైతే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు గవర్నమెంట్ కి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి 5-4 వెసులుబాట్లు ఇచ్చారు. ఒకటేమో బెనిఫిట్ షో
వేసుకోమని, అది రాత్రి ఈ రోజు రాత్రి 9:30కి, అది అక్రాస్ తెలంగాణ, ఓన్లీ అర్బన్ ఏరియాస్ హైదరాబాదు మల్టీప్లెక్స్ కాదు, ఈవెన్ రిమోట్ లొకేషన్స్ మారుమూల పల్లెల్లో కూడా సింగిల్ స్క్రీన్ లో కూడా 800 అంటే ఉన్న టికెట్ మీద ప్లస్ 800 పెంచుకొని దాని మీద జిఎస్టి వసూలు చేయాలి అని చెప్పి, ఇది ఈ జిఓలో మొదటి బెనిఫిట్ షోకి సంబంధించింది. రెండోది ఏమవుతుందంటే, నార్మల్ గా సరే 5th షో అలౌ చేస్తున్నారు, బట్ ఇక్కడ 6th and 7th కూడా అలౌ చేశారు. అది కూడా ఇందాక పిటిషనర్ సతీష్ గారు చెప్పినట్టు రాత్రి 1 గంటకి తెల్లారుజామున 4 గంటకి. ఇది ప్రజల ఆరోగ్య రీత్యా, లా అండ్ ఆర్డర్ రీత్యా ఇది కరెక్ట్ కాదని మా వాదన. మూడవది ఏం చేశాము అంటే, అబ్నార్మల్ ఇంక్రీజ్ ఇన్ ప్రైజెస్. నాలుగవది, ఒక సుదీర్ఘంగా ఇంతకు ముందుకు కొన్ని ఉన్నాయి ప్రైజెస్ ఇంక్రీజ్కి ఇచ్చారు, దేవరా మూవీకి లేకుంటే కల్కి మూవీకి ఇచ్చారు, కానీ ఇంత అబ్నార్మల్గా లేదు. రెండోది డ్యూరేషన్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ దిస్ హైక్ టైమ్, అంటే ఇప్పుడు వీళ్ళకి 5వ తారీఖు డిసెంబర్ నుంచి 23వ తారీఖు డిసెంబర్ దాకా ప్రజల నుంచి అక్రమంగా హైక్ ఇప్పుడు ప్రైజెస్ వసూలు చేయాలని చెప్పి వీళ్ళకి ఇచ్చారు. అంటే ఎక్కడ ఇప్పటిదానికా లేదు ఈ తెలుగు రాష్ట్రాలలో. నేను కొన్ని సైటేషన్స్ కూడా చేస్తాను ఏపీ హైకోర్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన దగ్గర 18 రోజులు ఇచ్చారు. ఓకే, వేరే ఇన్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు గారిది రిట్ పిటిషన్ నెంబర్ 7094 లో వెరీ క్లియర్ గా వాళ్ళు ఏం చెప్పారు, 7094/2022, అసలు హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ ఏ ఒపీనియన్ వెదర్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ కెనాట్ బి అథారిటీ బై ఇట్ సెల్ఫ్ టు ఫిక్స్ ద రేట్స్ అండ్ ద చార్జెస్. అంటే ప్రభుత్వము దగ్గరికి ఒక ప్రైవేట్ ఎంటిటీ వచ్చి ఇట్లా లెటర్ ఇవ్వగానే 4-5 రోజుల్లో మీరు ప్రైజెస్ ఇంక్రీజ్ చేసుకోవటండి అని ఇన్ని రోజులు అని చెప్పడానికి ప్రభుత్వం దగ్గర కూడా అధికారం లేదు. వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ కమిటీని వెయ్యాలి. ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫండమెంటల్ మిస్టేక్ ఈస్ 22 నవంబర్ నాడు వాళ్ళ దగ్గర లెటర్ రాగానే ఏది ఈ రవిగుప్తా గారు చీఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ హోము, వారు కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి ఎక్స్పర్ట్స్ తోటి చేసి. ఫస్ట్ ఏంటిది మనకి ఇచ్చిన జీవో నెంబర్ 120, జీవో నెంబర్ 10. అన్ఫార్చునేట్లీ జీవో నెంబర్ 10 పబ్లిక్ డొమైన్ లో లేదు. నిన్న కోర్టులో కూడా అడిగాము జీపీ ఫర్ హోమ్ ని జీవో నెంబర్ 10 మాకు అందించమని, ఇప్పటిదానికి అందించలేదు. సో మేమేమంటున్నామంటే, సరే జీవో 10 లో ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఎట్లుంది మోరల్లెస్ అదే జీవో నెంబర్ వాళ్ళు 13 ఇచ్చారు. ఓకే, 13 లో ఏముందంటే వెరీ క్లియర్ గా పెద్ద సినిమా అంటే మోర్ దెన్ 100 crores. ఓకే, పుష్ప మోరల్లెస్ 100 crores పైన ఉంది అనుకున్నాం. సో ఈ ఒక కేటగిరీ ఫైన్. రెండోది తెలంగాణలో 20% అంటే ఆ భూభాగంలో 20% ఆఫ్ ద సినిమా షూటింగ్ జరగాలి. ఇప్పుడు మేము అందుకనే మా పిటిషన్ లో వీళ్ళని కూడా పార్టీ చేశాము. ఏది మన ద తెలంగాణ స్టేట్ ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్, ఎందుకంటే వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయి 20 ఎప్పుడప్పుడు వీళ్ళు సినిమా షూటింగ్స్ ఎక్కడ చేశారు, పర్మిషన్ తీసుకున్న అంతా వాళ్ళ దగ్గర రికార్డ్ ఉంటుంది. ఇప్పుడు మేము కోర్టు ద్వారా అడిగేది అదే, ఆ రికార్డ్ తెప్పించుకోండి. ఒకవేళ 20% సినిమా షూటింగ్ అబోవ్ జరిగితే ఓకే, వాళ్ళు ఈ జీవో నెంబర్ 10 దానికి అర్హులు అవుతారు. లేని పక్షంలో వీళ్ళకి ఈ మెమో ఏదైతే ఇచ్చారో ఆ 29th నవంబర్ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్వాష్ చేయాలి. సో మేము మళ్ళీ ఇది 17వ తారీఖు నెక్స్ట్ ఇయర్ కి మేము మెమో క్వాష్ పిటిషన్ వేస్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు మెమో 6480లో ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఇచ్చారు? ఎందుకంటే మీరు ఇందులో ఒక కీలకమైన పాయింట్ రైజ్ చేశారు, అంటే బెనిఫిట్ షో అంటే ఈ నిబంధనలు ఉండాలి. ఇప్పుడు ఇది బెనిఫిట్ షోగా చూడాలా, ప్రాఫిట్ షోగా చూడాలా? అవునండి, ఇప్పుడు ఇప్పుడు మేము వేసిన పిటిషను బేస్ చేసుకొని ఇక్కడ బెనిఫిట్స్ అంటే ఏంది, ఈ వచ్చిన ఆదాయము ప్రతి పైసా కూడా ఒక నోబుల్ కాజ్కి వెళ్ళాలి, అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళాలి. ఇప్పుడు మన తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి అనే వెళ్ళాలి, లేదా పిఎం మోడీ కేర్
అని వెళ్ళాలి, లేకుంటే ఏదన్నా ఒక నోబుల్ కాజ్ రెడ్ క్రాస్కో బ్లూ క్రాస్కో ఇంకేదన్నా వాలంటరీ ఆర్గనైజేషన్ హూ ఇస్ ఫర్ ఫైటింగ్ ఫర్ ఎనీ హ్యూమన్ కాజ్. లేదు అంటే అనుకోకుండా ఏదైనా వరదలు వచ్చినాయి, లేదా తుఫాన్ వచ్చింది, ఏదైనా విపత్తు జరిగితే దానికి ఇవ్వచ్చు. కానీ వీళ్ళు నిన్న కూడా కోర్టులో చెప్పలేదు. వాళ్ళ అడ్వకేట్ ఏమన్నారు అంటే మేము కనుక్కొని చెప్తానండి, మా ఐ విల్ టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మై క్లయింట్ అని చెప్పాడు. సరే ఓకే, మేము వీ హ్యావ్ గివెన్ హిమ్ దట్ లిబర్టీ టు టెల్ వేర్ ద ఫండ్స్ దట్ దిస్ బెనిఫిట్ షో వచ్చిన మనీ ఆ ఫండ్ అంతా ఎక్కడికి పోతుందని. సో మేము 17వ తారీఖు నాడు అడుగుతాము. ఈ లోపల జడ్జి గారు ఏమన్నారు అంటే మేము అడిగాము ఎస్క్రో అకౌంట్లో పెట్టండి డబ్బులు అంటే సరే చూద్దాము, ఎనీవే ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది, డిజిటల్ అయిపోయింది, సో కోర్ట్ హ్యాస్ దట్ పవర్ టు గెట్ దట్ టు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా, అండ్ టిల్ దట్ టైమ్ వీ విల్ ఇన్స్ట్రక్ట్ టు ఫ్రోజ్ దోస్ ఫండ్స్ అని చెప్పారు. సో ఫస్ట్ ఏంటంటే ఈ దోపిడీ, ఈ బెనిఫిట్ షో అనే పేరుతోటి ఈ అక్రమంగా, ఐఎమ్ యూజింగ్ అగైన్, అక్రమంగా ఇల్లీగల్గా, ఎందుకంటే వీఆర్ ఛాలెంజింగ్ దిస్ మెమో ఇట్సెల్ఫ్. అన్ఫార్చునేట్లీ నిన్న ఏంటి అంటే సరే వీళ్ళు అన్ని ప్రిపరేషన్ చేసుకుంటాము, ప్రపంచ వ్యాప్తంగా సినిమా స్క్రీన్ అవుతుంది, ఒక తెలంగాణలో స్క్రీన్ కాకుంటే మళ్ళీ ఇది వీళ్ళు ఫ్యాన్స్ అనే ఒక గ్రౌండ్లో వచ్చారు, ఫ్యాన్స్ కి మేము హట్ అయినట్టు ఉంటారు అంటే సరే మేము కూడా లీనియంట్గా ఉండి సరే నో ప్రాబ్లం ఎనీవే వీ విల్ మేక్ ఇట్ దూత్ కా దూత్ పానీ కా పానీ. ఇన్ శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గర, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, ఒకసారి సతీష్ గారి దగ్గరికి వెళ్ళొస్తాను. సతీష్ గారు, ఇప్పుడు టోటల్గా మీరు దీన్ని ఆ అమౌంట్ ఏదైతే వచ్చిందో దీన్ని ఎస్క్రో అకౌంట్లో పెట్టాలని డిమాండ్ చేస్తారు, ఇప్పటికి వచ్చి మరి కోర్టు స్పందించలేదు కదా, అంటే ఎలా మనం చేసిన పిటిషన్కి పరమార్థం ఉంటుంది? అంటే మా పిటిషన్ లోపల న్యాయం ఉంది. వాస్తవానికి రవిగుప్త గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఏదైతే మెమో ఇష్యూ చేశారో ఆ మెమోను బేస్ చేసుకొని ఈరోజు ఒక నయా గుత్తాధిపత్యాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం లోపల అమలుపరుస్తున్నారు. దాదాపు 12,000 స్క్రీన్లలో తీసుకొని ఈ సినిమాలో షో చేస్తున్నారంటే ఆ థియేటర్లలో మాది జనాలు ఆదరిస్తున్న జనాలు వస్తున్నటువంటి సినిమా చిన్న సినిమాలను అన్నింటినీ కూడా తీసేయడం జరుగుతూ వస్తుంది. దీంట్లోపల ప్రభుత్వం అనేది అటు చిన్న సినిమా పెద్ద సినిమాకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ను ఏర్పాటు చేయించడం, ఆ బ్యాలెన్స్ చూసుకోవడం అనేది ప్రభుత్వం చేయాలి. అయితే రవిగుప్త గారు ఇచ్చిన మెమో ఏదైతే ఉంటుందో అది పూర్తిగా చట్ట విరుద్ధమైన మెమో. సినిమాటోగ్రఫీ యాక్ట్ అనేది ఖచ్చితంగా సినీ గోయర్స్ వెల్ఫేర్ గురించి ఉంది తప్ప సినిమా నిర్మాతల వెల్ఫేర్ గురించి ఎంత మాత్రం కాదు, సినిమా నిర్మాతల ప్రాఫిట్ కోసం ఎంత మాత్రం కాదు. అంతేకాకుండా ఈరోజు ఈ సినిమా రేట్ల పెంపు, స్పెషల్ షోలకు సంబంధించి నిర్ణయాలన్నీ జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ తీసుకోవాల్సి ఉంటుంది, పోలీస్ కమిషనరేట్ పరిధి లోపల మాది పోలీస్ కమిషనర్ తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళందరి పవర్స్ ను కూడా రవిగుప్త గారు తీసేసుకొని ఈ రకంగా చేయడము ఇంత హరిబరిగా ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అన్నారు. ఎటువంటి కేర్ఫుల్ ఎగ్జామినేషన్ తీసుకున్నారు? బెనిఫిట్ షో అంటే దానికి ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ విధించారు? అటువంటిది ఏది లేదు. దానికి మైత్రి మూవీ మేకర్స్ ఏ రకమైన జవాబు ఇచ్చారు? అట్లాంటిది ఏది కూడా లేకుండా అది ఏకపక్షంగా ఈరోజు ఒక నయా గుత్తాధిపత్యాన్ని తెలంగాణ రాష్ట్రం లోపల రవిగుప్త గారి మెమోని తీసుకొని మైత్రి మూవీ మేకర్స్ తెలంగాణలో ఉన్నటువంటి సాధారణ ప్రేక్షకులను దోచుకోవడానికి ఇచ్చాము. మేము జితేందర్ గారు కూడా చెప్పడం జరిగింది, ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధంగా ఇచ్చారు, దీన్ని ఖచ్చితంగా సవరించాల్సిందే, ఈ రేట్ల పెంపు అనేది సమంజసం కాదు, ఈ రేట్ల పెంపు సక్రమంగా అమలవుతుందా లేదా అనే దాన్ని కూడా దాన్ని పర్యవేక్షించే రెగ్యులేటరీ మెకానిజం కూడా ఈ ప్రభుత్వం ఎక్కడుంది ఎవరు చూస్తారు అనేది ఏం చెప్పలేదు. ఎందుకంటే ఈరోజు మల్టీప్లెక్స్ లోపల సాధారణ టికెట్ 150 రూపాయలు ఉంది, ఈ మెమో ప్రకారం 200 రూపాయలు పెంచినట్లయితే 350 రూపాయలు టికెట్ ధర ఉండాలి. కాకపోతే మీరు ఓటీ అది బుక్ మై షో లాంటి అది ప్లాట్ఫామ్స్ లో చూసుకున్నట్లయితే వాటి టికెట్ ధర, ఒక టికెట్ ధర 530 రూపాయలు చూపిస్తుంది. 530 రూపాయలతో మనం ఏదైనా టికెట్ బుక్ చేసుకోవడానికి వెళ్తే దాని మీద వాళ్ళ సర్వీస్ ఛార్జ్ యాడ్ చేసుకుని దానికి ట్యాక్సెస్ యాడ్ చేసుకుని చూపించడం జరుగుతుంది. అంటే ఈ 350 నుంచి 530కి మధ్యలో వచ్చినట్టు 180 రూపాయల అధికమైన రేటు ఎవరు నిర్ణయించారు, అది ఎవరి పాకెట్లోకి వెళ్తుంది, అది దాన్ని రెగ్యులేట్ చేసే మెకానిజం అనేది ఎక్కడుంది అనేది అటు అది రవిగుప్త గారు కానీ జితేందర్ గారు కానీ చెప్పలేదు. ఇది ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్న దోపిడీకి దోహదం చేస్తున్నట్టుగా ఉంది. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర పోలీసు యంత్రాంగము, అలాగే రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్లు, అది పోలీస్ కమిషనర్లు, డీజీపీ, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ హోమ్ రవిగుప్త గారు, వీళ్ళందరూ కూడా
ఈ టికెట్ల దందాకు సంబంధించి పుష్ప టూ సినిమా టికెట్ల దోపిడీకి సంబంధించి ఒక యంత్రాంగాన్ని అది పెట్టాల్సిన అవసరం ఉంది, దీని మీద దృష్టి కేంద్రీకరించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు సతీష్ గారు చెప్తుందంటే మీ పిటిషనర్ ఏదైతే ఉందో రెగ్యులేటర్ అథారిటీ ఉండాలి ఒక దానికి, ఎందుకంటే ఎక్కడో ఎక్కడో చోట అంటే ఇప్పుడు దాదాపుగా బెనిఫిట్ షో కావచ్చు లేకపోతే మిగతా షోలకు సంబంధించి పెంచుకున్న రేట్లు ఏవైతే ఉన్నాయో ఒక రెగ్యులేటర్ అథారిటీ అన్నారు మీరు, హైకోర్టు కూడా పిటిషన్లు వేశారు, అంటే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా, దీన్ని ఏమైనా కోర్ట్ చేశారా? ఎస్, ఇప్పుడు రీసెంట్ గా దేవరా సినిమా గురించి హైకోర్టు ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 25th September వెరీ రీసెంట్ గా ఏమిచ్చింది, ఒక డబ్బు రిట్ పిటిషన్ పిల్లో, బిల్ నెంబర్ 162 ఆఫ్ 2024 లో ఏంటిది అంటే, వాళ్ళు కూడా మామాదిగానే ఇప్పుడు మా పిటిషనర్ ద్వారా అక్కడ కూడా ఒక శివప్రసాద్ రెడ్డి అంటే వారు పిటిషనర్ ఇట్లా అది వారేమో పిల్ రూపంలో వచ్చారు, మనమేమో డైరెక్ట్ పిటిషన్ వేశాము. సరే, ఏదైనా కానీ వాట్ హియర్ ఛాలెంజ్డ్ ఇస్ ద మెమో డేటెడ్ 20th September 2024 ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ పర్మిటింగ్ టు చార్జ్ హయ్యర్ రేట్స్ ఫర్ తెలంగాణ టికెట్స్ ఫర్ ద మూవీ దేవరా, అంటే ఇది దేవరా పంచాయతీ. అక్కడ ఏమి చేసిండ్రు, ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ బై విర్చ్యూ ఆఫ్ జీవో నెంబర్ 13 డేటెడ్ 7/3/2022 ఇక్కడ మనకి జీవో నెంబర్ 10 కావాలి, ఆ 10 డార్క్ లో ఉంది, ఇది రేపు జీపీ ఆఫ్ హోమ్ మాకు సమర్పించాలి ఆ జీవో 10 లో ఏముందనేది. శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఫైనల్ గా చెప్పండి, 17వ తేదీన ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ లో ఏముంది అంటే, గవర్నమెంట్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఎ కమిటీ కాన్స్టిట్యూటెడ్, అంటే ఒక గవర్నమెంట్ కి ఒక లెటర్ వస్తే వాళ్ళు బ్యూరోక్రాట్స్ కాదు తీసుకునేది, ఐఏఎస్ ఆఫీసర్లు కాదు, ఐపీఎస్ ఆఫీసర్లు కాదు, ఎక్స్పర్ట్స్ ని కూర్చోపెట్టి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళ రికమెండేషన్ బేస్ చేసుకొని రేట్లు పెంచటమ్మ ఎంత దూరం అని. ఇక్కడ దీని అల్టిమేట్ గా ఈ జడ్జిమెంట్ సారాంశం ఏం చేశారు అంటే, వాళ్ళు రేట్స్ వీళ్ళు ఛాలెంజ్ చేసింది ఒకటి రేట్స్ డ్యూరేషన్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ రేట్స్ దాని సారాంశం ఇన్ ద మెయిన్ టైం. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు 17వ తేదీన ఏం జరగబోతుంది? అదే, వాళ్ళు 10 రోజులకే కుదించారు, షెల్ బి పర్మిటెడ్ టు బి చార్జ్డ్ బై ద దేవరా మూవీ ఓన్లీ ఫర్ 10 డేస్. అయితే మేమేమంటున్నామంటే, ఇది ఒకటి 18 రోజులు చేయటము అక్రమము, రెండోది అదర్ మూవీస్ దేవరా కలికి కన్నా వీళ్ళు 800 ఇంకా ఎక్కువ చేసి చేయటము అది తప్పు, మూడోది బెనిఫిట్ షో ఆ వచ్చిన ఫండ్ ఒక నోబుల్ కాజ్ కి వెళ్ళాలి, నాలుగోది వచ్చి ఇప్పుడు తెలంగాణ మొత్తంలో కూడా కొన్ని గ్రామాలలో అక్కడ ఇక్కడ ఈవెన్ హైదరాబాద్ లో కూడా ఇప్పుడు 17వ తేదీ పైన హైకోర్టు ఏమి చేయబోతుందండి, విచారించబోతుందా? ఎస్టర్డే ఇస్ ఓన్లీ అడ్మిషన్, మా కేసు అడ్మిట్ అయింది, విఆర్ హ్యాపీ, అట్లీస్ట్ కేసు ఇస్ అడ్మిటెడ్ అండ్ ద లీగల్ బ్యాటిల్ ఆర్ స్టార్టెడ్ అండ్ వన్ బై వన్ ఇష్యూస్ ఇట్ టేక్ టైమ్ బట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఎ వెరీ ఫేవరబుల్ ఆర్డర్ అండ్ వి వాంట్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సినీ గోవర్ వన్. ఇలా లూట్ చేయటం అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీలో కరెక్ట్ కాదు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, మరోవైపు సీనియర్ జర్నలిస్ట్ సతీష్ కుమార్ సతీష్ కమల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది టోటల్గా ఆ పుష్ప టూకి సంబంధించిన ఆ టికెట్లు వ్యవహారం కావచ్చు లేకపోతే మిగతా అంశాలు కావచ్చు, దీనికి సంబంధించిన అది బెనిఫిట్ షోవా లేకపోతే వాళ్ళకి ప్రాఫిట్ షో అనేది ఒక కీలకమైన ప్రశ్న వస్తుంది. మరోవైపు టైమింగ్స్ సంబంధించి వాళ్ళు ఇష్టానుసారంగా ఇవ్వడానికి లేదనేది, మరోవైపు ఏదైతే ఈ మెమోలు ఇస్తున్నారో ఏ జీవోల ఆధారంగా ఇస్తున్నారు, రెండు షీట్లకు సంబంధించి అక్కడ తెలంగాణ సంబంధించి ఒక జీవో నెంబర్ 10 అని కనిపిస్తుంది, అక్కడ ఆంధ్రప్రదేశ్లో జీవో నెంబర్ 13 కనిపిస్తుంది, ఈ రెండు జీవోల్ని అమలు చేయడానికి ఒక రెగ్యులేటర్ అథారిటీ అనేది ఉండాల్సిన అవసరం ఉంది, వసూలు చేస్తున్న సొమ్ములకు సంబంధించి అది బెనిఫిట్ షో అయితే సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి సంస్థలకు వెళ్లాల్సిన అవసరం ఉంది, ప్రాఫిట్ షో అంటే ఇది కామన్గా ఒక ఎస్క్రో లాంటి ఒక అకౌంట్లో పెట్టి దానికి ఏ విధంగా ఉపయోగించబోతున్నారు అనేది జవాబుదారితనం ఉండాలనేది ఒక స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా 17వ తేదీకి దీనికి సంబంధించిన హైకోర్టు స్వీకరించింది కాబట్టి దీన్ని ఈ పిల్లని దీన్ని ఏ విధంగా దానికి తీర్పు ఇవ్వబోతుంది, భవిష్యత్తులో వచ్చే సినిమాలకు ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వబోతుందో చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.